जुक्कल నియోజకవర్గంలోని పిట్లం మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రికి భూమిపూజ మార్కెట్ కమిటీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం బిచ్కుంద మండల కేంద్రంలో డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవం దొంగ్లీ నూతన మండల కేంద్రం ప్రారంభోత్సవం పాఠశాల భవనానికి భూమిపూజ చేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మార్కెటింగ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్రావు వీరితో పాటు జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ షిండే జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే షిండే గారు, నేను ఆరోగ్య శాఖ మంత్రి అయిన తెల్లారికే నా ఇంట పడ్డాడు. పిట్లంలో దావఖాన కావాలి, పిట్లంలో దావఖాన కావాలి. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు క్యాన్సిల్ చేయడం వల్ల ఆ ఆసుపత్రి క్యాన్సిల్ అయిపోయింది. అవి కూడా 2.5 కోట్లే ఉండే సరిపోవు. కానీ ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే, మా పిట్లం బ్యాక్వర్డ్ ఏరియా, మాకు మంచి ఆసుపత్రి కావాలి, అన్ని సౌకర్యాలతో కూడిన దావఖాన కావాలని హనుమంత్ షిండే గారు కోరితే 10.7 కోట్ల రూపాయలతో ఇవాళ ఆసుపత్రికి శంకుస్థాపన చేశాం. ఈ ఆసుపత్రి టెండర్లు కూడా అయిపోయినాయి. త్వరలోనే పనులు స్టార్ట్ చేసి అధునాతన సౌకర్యాలతో మంచి ఆసుపత్రిని పిట్లంలో మీకు అందుబాటులోకి తీసుకొస్తాం.